हाय एवरीवन रोज़ मनम होटल स्टाइल लो जीड़ीपप्पू उपमानु एला तैयार चेयालो चूद्दामु। मुंदुगा स्टव वेलिगिंचुकोनि कोद्दिगा नेय्यि वेसुकोवाली। अंदुलोकि सरिपडनंत आयिल् वेसुकोवालंडि। हाफ टी स्पून जीलकर्र, टी स्पून आवालु, कट चेसुकुन्न चिन्न सैजु उल्लिपाय, 4-5 जीड़ीपप्पु, వీటిని కాసేపు వేగనివ్వాలి। వేగుతూ ఉండగా చిన్న సైజు ఆలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, చిన్న సైజు టమాటో, కరివేపాకు, పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, వీటిని వేగనివ్వాలండి। ఇవి ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి। ఇలా చేశారంటే మీకు హోటల్ స్టైల్లో పక్కాగా వస్తుందండి ఉప్మా। ఇప్పుడు కొంచెం మగ్గనిద్దామండి। మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి। మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం। ఈలోపు మనం రవ్వను రెడీ చేసుకుందామండి। నేను ఈ గిన్నెతో 1.5 కప్పు రవ్వను తీసుకున్నాను, అంటే 1కి 2 కప్పుల వాటర్ తీసుకుంటానండి। వెజిటేబుల్స్ అన్ని వేగుతూ ఉండగా నేను కొంచెం salt వేసుకుంటున్నానండి, ఎందుకంటే ముక్కలకు పట్టడానికి। ఒకసారి కలుపుకోవాలి। నేనైతే ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేస్తున్నానండి। వెజిటేబుల్స్ అన్ని వేగాయి కదండి, ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ తీసుకుందాము। నేను 1కి 2 కప్పుల వాటర్ పోస్తానని చెప్పాను కదా, ఇది నేను కొలిచానండి। మొత్తం 3 కప్పుల వాటర్ పోసాను। ఇందులోకి salt యాడ్ చేసుకుందాం। ఇది నేను వాడే ఉప్పు గల్లుప్పండి, రుచికి సరిపడా salt వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేద్దామండి। వాటర్ మరుగుతున్నాయండి, చూస్తున్నారు కదా। దీన్ని ఇప్పుడు salt టేస్ట్ చేద్దాం। నాకైతే salt సరిపోయిందండి, సరిపోని వాళ్ళకు మరి కొంచెం వేసుకొని కలుపుకోవాలి। ఇందులోకి రవ్వ యాడ్ చేస్తున్నాను, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లోటు లోలో పెట్టేసుకొని కలుపుకోవాలి। నీటిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి। నేను స్టవ్ని లోలో పెట్టేసుకున్నాను, 2 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి। తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంటే ఉప్మా రెడీ అయిపోతుంది। కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టేస్తున్నాను। ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి। ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి। మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఉప్మాలోకి వేడివేడిగా సాంబార్తో కానీ చట్నీ కానీ అంటే టేస్ట్ ఇంకా చాలా బాగా ఉంటుందండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి। థ్యాంక్ యూ।